हेलो अंडी, वेलकम बैक टू अवर् चैनल कुकिंग फार्मूला 2.0। ఈ రోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే మంచి గ్రేవీ టెక్స్చర్ తో చాలా సింపుల్ గా చేసుకొని కాజు పన్నీర్ మసాలాని ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను। దీని మనం చపాతీ గాని పూరి గాని పరాటా బటానా ఇలా దేంట్లోకైనా కాంబినేషన్ గా సర్వ్ చేసుకోవచ్చు। టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి। ఇప్పుడైతే దాన్ని ఎలా చేసుకోవాలనేది చూద్దాం। ఫస్ట్ ఒక మిక్సీ జార్ లోకి 3 మీడియం సైజ్ టొమాటోస్ ని ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి। అందులోనే 8 నుండి 10 కాజుల్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని ఫైన్ ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకోవాలి। ఇందులో మనం వాటర్ ఏమీ వేయొద్దండి, టొమాటోలు ఆల్రెడీ వాటర్ ఉంటాయి కాబట్టి అవే సరిపోతాయి। ఇలాగన్నమాట ఫైన్ ప్యూరీ లాగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం। నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ బటర్ ని యాడ్ చేసుకోవాలి। స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని బటర్ ని కరిగించుకోవాలి। ఇక్కడ మీరు బటర్ ప్లేస్ లో ఆయిల్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు। బటర్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి 200 గ్రామ్స్ పన్నీర్ క్యూబ్స్ ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। స్టవ్ ని మీడియం టు లో ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ పన్నీర్ ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయ్యేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ చూడండి పన్నీర్ ముక్కలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి। ఇప్పుడు మళ్ళీ ఇదే బటర్ లోకి ఒక గుప్పెడు అంటే 20 నుండి 25 కాజుల్ని వేసుకొని వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన కాజుల్ని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలోకి 5 నుండి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి। ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దాంట్లోకి 2-3 లవంగాలని 2 ఇలాచీలని కొద్దిగా దాల్చిన చెక్క అలాగే ఒక బిర్యానీ ఆకును యాడ్ చేసుకోవాలి। అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి 3 మీడియం సైజ్ ఆనియన్స్ ని ఇలా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి। మీకు ఇలా ఫైన్ గా కట్ చేసుకోకపోతే ఉల్లిపాయలు మిక్సీ జార్ లో వేసుకొని కోర్స్ గా బ్లెండ్ చేసుకోండి। మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలాగా ఉండేట్టు గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడైతే గ్రేవీ టెక్స్చర్ బాగుస్తుంది। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఉల్లిపాయలు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి। అవన్నీ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, 1.5 టేబుల్ స్పూన్ లేదా మీ టేస్ట్కి సరిపడా కారపొడిని, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని, చివరిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 30 సెకండ్ల పాటు మూత పెట్టేస్తే అందులోని ఆయిల్ అనేది పైకి తేలుతుంది। ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని దీంట్లోకి వాటర్ని యాడ్ చేసుకుందాం। ఇక నేను ఒక 200 ml వాటర్ దాకా యాడ్ చేశాను, మీకు గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి స్టవ్ని అదే లో ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి। మధ్యలో ఇలా మూత తీసి మిక్స్ చేసుకోవాలండి, లేదంటే గ్రేవీ అడుగంటుతుంది। 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ చూసారా పైకి తేలుతుంది కదా, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మాత్రమే మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కాజు పన్నీర్ ముక్కల్ని దీంట్లోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఆయిల్ ఇలా పైకి తేలిందంటే మన గ్రేవీ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయిందని అర్థం, అప్పుడైతేనే ఏ కర్రీ అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది। ఈవెన్ నాన్ వెజ్ అయినా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట। ఇప్పుడు మళ్ళీ 1 నిమిషం పాటు అదే లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేద్దాం। చూడండి ఆయిల్ పైకి తేలుతుంది కదా,
ఇలా అన్నమాట. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కసూరి మేతిని ఇలా హ్యాండ్లోకి తీసుకుని క్రష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే చివరిగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన కసూరి మేతి ఫ్లేవర్ కూడా కర్రీకి బాగా పట్టాలంటే ఇంకొక 30 సెకండ్లలో మూత పెట్టేద్దాం. 30 సెకండ్ల తర్వాత మూత తీసి చూస్తే మన కర్రీ ఫైనల్ లుక్ కనిపిస్తుంది. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. చెప్పానుగా, ఇలా రెడీ అయిన దీన్ని చపాతి, పూరి, బటర్ నాన్, పరాటా, రోటీ ఇలా దేంట్లోకైనా కాంబినేషన్గా సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో దీన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కుకింగ్ ఫార్ములా 2.0.